విజయనగర్ పరిధిలోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో కోవిడ్ మరియు పలు సందర్భాల్లో చేసిన సలహా సహకారాలను గుర్తించి యూనియన్ ప్రధాన కార్యదర్శి సైదులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొని వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పృథ్వీరాజ్, బీజేపీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు అఫ్సర్ అలీ, నిర్మాత ప్రసన్నకుమార్, వీరభద్రం, బోర్డు మెంబర్ భారతి మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చూడటానికి వినటానికి నా మిత్రుడు సోదర సమానుడు సైదుల యొక్క ఆయన చేసిన కార్యక్రమాలకి ఇవాళ సన్మానించుకునే విషయంలో నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మరొకసారి మీ తెలంగాణ మూవీ టీ ఆర్టిస్ట్ సంస్థకు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుసు. అందరికీ కూడా ఎందుకంటే నేను కోవిడ్ టైంలో చూశాను. దాదాపు నేను వివేకానంద సేవా సమితి ద్వారా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏ ప్రాంతమైనా సరే ఎక్కడ ఫోన్ కాల్ వచ్చినా అక్కడ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మా టీం సభ్యులందరూ కూడా కలిసి పనిచేయడం జరిగింది. దాదాపు 2 లక్షల పైచులకు ఫుడ్ ప్యాకెట్లు, 60,000 మందికి రైస్ కిట్స్, హోమియో కానీ తర్వాత కేర్ కిట్స్ కానీ ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమంలో ప్రతిరోజు కోవిడ్ మార్చి 22 నుంచి మొన్నటి వరకు కూడా లాక్డౌన్ ఎత్తేనంత వరకు కూడా ప్రతిరోజు పనిచేస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగా సోషల్ మీడియా ద్వారాగానే మా మిత్రుల ద్వారా సైదులు గారు తెలుసుకొని మీరు ఎంతసేపు బస్సీలకు లేకపోతే ఇంకో చోట కాదు సార్, మాకు కూడా మా టీవీ అసోసియేషన్ దాదాపు 700 మంది సభ్యత్వం గల ఒక ఆర్గనైజేషన్ ఉంది. అందరూ కూడా ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు అంటే ఏదో మంచి డబ్బులు ఉంటే వాళ్ళ ఫ్యాషన్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అంతా చాలా బాగుంటుంది, వాళ్ళకి ఏం డబ్బులు కొరత అనే ఫీలింగ్లో ఉంటారు. కానీ మా కష్టాలు కూడా వినండి, మా సంస్థకు రండి. మాకు ఒక 700 యొక్క టీంతో పృథ్వీ గారి అధ్యక్షతన అధ్యక్షుడిగా మాకు ఒక సంస్థ ఉంది. అనేక మంది ఇవాళ తిండి కూడా అంటే మాకు పనులుంటే మాకు బ్రహ్మాండంగా రోజు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇవాళ షూటింగ్లు లేక అనే రకాల ఇబ్బందులు మా సోదరులంతా పడుతున్నారు. రోజు పొద్దున 8:30 కల్లా వాట్సాప్లో హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, చేయండి సార్, ఏదైనా హెల్ప్ చేయండి సార్, ఏదైనా హెల్ప్ చేయండి. ఈ రకంగా ఆయన ఆతృతను చూసి ఒకసారి ఆ కోటి అనే ఒక మిత్రుడు కూడా కలిశాడు, చెప్పాడు. తద్వారా మా చోదరిని సాయం అప్పటికే మేము చాలా లేట్ అయింది, ఎప్పుడు ఏప్రిల్ మే ఎండింగ్ స్టేజ్లో అయినా కూడా పృథ్వీ గారి చేతుల మీద ఆ రోజు దాదాపు